ఈరోజు వృషభ రాశిని గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు రాశి యొక్క యోగం ఎలా ఉంది అన్నది ముందు చూసుకోవాలి. ఇక్కడ రాశ్యాతు షష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది, అలాగే దశమంలో దశమాధిపతి సంచరిస్తున్నాడు. వ్యయంలో గురువు రాహు ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం సంచారం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, చేతిలో డబ్బు నిలబడదు. అది పిల్లల గురించి అవ్వచ్చు, లేదా ఒక వ్యసనం ద్వారా అవ్వచ్చు, లేదా ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఇంకో కారణం అవ్వచ్చు, ఇంకో కారణం అవ్వచ్చు. అధిక వ్యయ దోషం ఏర్పడింది. ఈ వృషభ రాశి వారు ఇవాళ నుండి సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు ప్రతిరోజు కూడా రాహుకరిష్టేత్ సంప్రాప్తే రాహు పూజ అంచకారయేత్ రాహుగ్రహ అష్టోత్రాన్ని చదివితే, ఏది ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు వృషభ రాశి వారు రాహుగ్రహ అష్టోత్రం చదివితే సమస్త ఆర్థిక దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ చదవడం రాకపోతే, మాకు చదవడం రాదండి, మేము చదువుకోలేదు, నోరు తిరగదు అన్న వాళ్ళు కనీసం రాహుగ్రహ అష్టోత్రాన్ని వినండి. ఓం రాహుగ్రహాయ నమః, రాహవే నమః, ఛాయారూపాయ నమః. ఇలా అష్టోత్రము మీకు యూట్యూబ్లో రాహుగ్రహ అష్టోత్రం అంటే వస్తుంది, ఆ అష్టోత్రాన్ని వినండి. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 6 వరకు. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి పడుకునే ముందా, ఎప్పుడైనా పర్వాలేదు. ఎందుకంటే మీరు వృషభ రాశి వారైతే ఆ నామం పలికినా లేదా ఆ నామాన్ని విన్నా పూర్తిగా ఆర్థిక దోషాలు, ఆర్థిక పీడలు పటాపంచలవుతాయి. అమ్మా, నేను పూర్తిగా దత్తాత్రేయ స్వామి మహామంత్ర జపం చేసి ఎంతోమందికి ఇటువంటి పరిహారాలు ఇచ్చాను, ఈ ప్రాయశ్చిత్తము వృషభ రాశి వారిని కాపాడుతుంది. మీరు కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ ఎవరిదైనా వృషభ రాశి అయితే ఒక్కసారి మీరు చేయించి చూడండి, చేసి చూడండి, ప్రతిఫలాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు.